చాలా సీరియస్ గా ఉంది. ఆపరేషన్ కి అర్జెంట్ గా బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం కావాలి సార్. నెల రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంది. అమ్మ సార్ ఎవరిలో తెలుసుంటే చెప్పండి సార్. మా అమ్మను బతికించండి సార్. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి సార్. బాబు బ్లడ్ గ్రూప్ కావాలి సార్. తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? సార్ బాంబే బ్లడ్ గ్రూప్ అర్జెంట్గా కావాలి సార్. సార్ ప్లీజ్ ఎవరన్నా తెలిసి ఉంటే చెప్పండి సార్. బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్? మా అమ్మకి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. ప్లీజ్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ. సార్ సార్ ప్లీజ్ బాంబే బ్లడ్ గ్రూప్ కావాలి సార్. తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? హాయ్, నా పేరు హరిత, టైమ్స్ ఆఫ్ ఇండియా జూనియర్ రిపోర్టర్ని. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి. ఇన్ని రోజులుగా తిరుగుతున్న మీకు రక్తం దొరకపోవటానికి కారణం? ఎందుకంటే ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అండి. జనరల్గా మనకి ఈ ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏబి పాజిటివ్, ఓ గ్రూప్స్ అని ఇలాంటివే తెలుసు. ఇవే కాకుండా ఇంకా అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయండి. వాటిలో కల్లా చాలా అరుదైందే ఈ బాంబే బ్లడ్ గ్రూప్. మా అమ్మది కూడా ఇదే గ్రూప్ అండి. తనకు అర్జెంటుగా రక్తం కావాలి. ఇచ్చేవాళ్ళు ఎవరన్నా దొరుకుతారని ఇలా తిరుగుతున్నాను. ఈ బ్లడ్ గ్రూప్ కి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు ఎలా వచ్చింది? ఫస్ట్ టైం బాంబేలో 1952లో కనుక్కున్నారండి, అందుకే దీనికి పేరు వచ్చింది. ఇది బ్లడ్ బ్యాంక్స్ లో దొరకదా? చెప్పాను కదండి ఇది చాలా రేర్ గ్రూప్ అని, 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ లో 3 పేర్లు ఉన్నాయండి, కానీ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో ఇప్పుడు ఎవరు లేరు, ఎక్కడున్నారు కూడా తెలియదు. ఈ 3 కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారండి, నాకు తెలిసినంత వరకు ఈ 8 మంది ఉన్నారు. వీళ్ళలో 3 ఇప్పుడు ఫారిన్ లో ఉంటున్నారు. మరి మిగతా 5 ఇక్కడే బాంబేలోనే ఉంటున్నారు. 2 ముసలోళ్ళు, 1 చిన్నపిల్లడు, ఇంకొక అతను రీసెంట్ గా చనిపోయాడు. చనిపోయాడా? ఎలా? ఏమోనండి, ఎవరో చంపేశారట. చంపేశారా? మరో ఎందో అతను సోనాబాయ్. పేరు వినే ఉంటారు, ఆయన చాలా పాపులర్. గోల్డ్ స్మగ్లర్ సోనాబాయ్? అవునండి అతనే. పాపులర్ కాదు, పవర్ఫుల్. అతనిది కూడా ఈ గ్రూపేనా? అవునండి. మరి అతన్ని అడిగారా? ట్రై చేశానండి, కానీ అతని మనుషులు అతను కలవనవలేదు. పైగా ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు నీకెవరన్నా తెలుసా అని నన్నే అడిగారు. సోనాబాయ్కి సివియర్ హార్ట్ ప్రాబ్లమ్ అండి, అతను కూడా ఆపరేషన్కి అర్జెంటుగా ఈ గ్రూప్ బ్లడ్డే కావాలట. వాళ్ళకే నా దగ్గర ఉన్న లిస్ట్ ఇచ్చాను. ఓకేనండి, బాంబే బ్లడ్ గ్రూప్ కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో మా వంతు మేము సహాయపడతాం. ఆల్ ది బెస్ట్. నువ్వు బాగా చదువుతున్నావా? చదువుతున్నా. రోజు స్కూల్ కెళ్తున్నావా? గుడ్. తాతయ్య తాతయ్య, ఎప్పుడు నీకు పైపులు ఉంటాయి ఎందుకు? తాతయ్యకి గుండ్లో ప్రాబ్లం వచ్చింది, దానికేవి అవ్వకుండా లోపల మిషన్ పెట్టారు. అందుకే ఈ పైప్స్. సార్ ప్లీజ్ వద్దమ్మా.
సోనా బాయ్ 60 ఏళ్ళు ఇంకా ఎదురు లేదు, ఉండకూడదు. ఇలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే ఏదైనా సాధ్యమే. పెద్దన హ్యాపీ బర్త్డే. కూర్చోండి కూర్చోండి. తరక్కి గారు బెట్ట, హ్యాపీ బర్త్డే పెద్ద. ఎలా ఉన్నావు? హ్యాపీ బర్త్డే భాయ్. బిజినెస్ ఎలా జరుగుతుంది? బస్, మీరున్నంత వరకు ముంబైలో ఏ ప్రాబ్లం ఉండదు. గుడ్ గుడ్. చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ భాయ్. ఈ పుట్టినరోజుల ఆనందం కోసం కాదురా, వయసు నిండుతోందని బాధపడడానికి వస్తూ ఉంటే. యూనిక్, యు లుక్ లైక్ ఎ హీరో. కమ్ ఆన్ రెడీ, వన్ మోర్ పోజ్. 1985లో మాహిమ్లో రియాజ్ గారిని చంపిన రోజు గుర్తుందా జై? కాళ్ళు చేతులు విరగొట్టి రైల్వే ట్రాక్ మీద పడేశాం. మనమందరం ఆ రోజు సాయంత్రం పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటో ఇది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏంటి హోమ్ మినిస్టర్ గారు? సోనాభాయ్. ఏంటి ఇంత లేట్? హ్యాపీ బర్త్డే సోనాభాయ్. థ్యాంక్ యూ. ఫోన్ తీసుకోవాలి. ఈ మధ్య మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట మీ పోలీసు. కభీ కభీ ఆ పొజిషన్ కే లియే, ప్రెస్ వాళ్ళ కే లియే ఐసా కర్నా పడతా హై. కూర్చో. వచ్చేవారం మా తమ్ముడు పెళ్లి సార్. కూర్చోండి. తమ్ముడు పెళ్లి నెక్స్ట్ మంత్ అన్నావు కదరా? అంటే మీరు కూడా రావాలని. మీరు కూడా రావాలి. నేను చచ్చిపోతాను అనుకున్నావా? ఆలోపు నేను చచ్చిపోతాను అనుకున్నావా? బాయ్. నేను కొన్ని రోజులు ముంబై వదిలి పారిపో. బాయికే ఉన్నాయితే నిన్ను బ్రతకనివ్వరు. ఎలా ఉంది సార్? పర్లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. నేను చెప్పేది ప్రస్తుతానికి మాత్రమే. పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. 1 మంత్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అదే పనిలో ఉన్నాం, త్వరలోనే అరేంజ్ చేస్తాం. డాక్టర్ పిలుస్తున్నా, ఇప్పుడు వస్తాను. హలో. బాగానే ఉన్నారమ్మా, ఏం కంగారు పడకు. అరే డాక్టర్ బోలా భాయ్తో ఏదమ్ ఎలా ఉంది? పెద్దగా కంగారు పడాల్సిందే లేదు, జస్ట్ స్మాల్ ప్రాబ్లం. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నా దగ్గర యాక్టింగ్ చెయ్యొద్దని చాలా సార్లు డాక్టర్వి కదా అని మర్యాదగా చెప్పారు, కానీ మీరు మనుషులేగా, ఇలా చెప్తేనే వింటాం. చాలా సీరియస్ గా ఉంది, ఎంత త్వరగా గుండె మార్పిడి చేస్తే అంత మంచిది. నా విషయంలో మీ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టకపోతే నీ ప్రాణం తీస్తాను. ఆ కలకట్టా వాడి సంగతి ఏమైంది? మన వాళ్ళు ఆపనలోనే ఉన్నారు, ఏ క్షణమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. కలకత్తా అడ్రస్ దొరికింది. తెలిసిందా? వెంటనే వెళ్ళి వాడిని జాగ్రత్తగా తీసుకో. రేయ్, కంగారు పడి ఒకరిని చంపేశాం, ఈసారి మళ్ళీ అదే తప్పు చేయొద్దు. జాగ్రత్తగా తీసుకురండి.
ఎన్ని మాత్రం అసలు తీసుకెళ్ళదు. యూస్లెస్ విలో. లాస్ట్ టైం వీడి వల్లే చచ్చిపోయాడు. చూడండి, కమిషన్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్. మీకు హైదరాబాద్ నుంచి కిరణ్ ఫోన్ చేశాడు. ఈసారి మళ్ళీ ఫోన్ చేస్తే నేను చచ్చిపోయాను. హలో గౌతమియా. హలో, నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి కిరణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మా గెస్ట్ హౌస్ సంగతి ఏమైందండి? ఇప్పటి వరకు చాలా సార్లు మాట్లాడాను, కుదరదని గట్టిగా చెప్పేశారు. ఇక్కడికి ఎందుకు? కుదరదని చెప్పాను కదా. నేను మళ్ళీ ట్రై చేసి ఒప్పుకుంటే మీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా రావద్దు, ఫోన్ కూడా చేయొద్దు. అమ్మా, నీకోసం కష్టం. ఏంటిది? మీ అమ్మ కోసం కష్టపడే వాడు ఈ ముంబైలో చాలా మంది ఉన్నారా? ఇంట్లో కూర్చొని ఫోన్ల మీద సంపాదించింది. పక్కింటి సిక్కుడు అయితే మరీ ఎంత తెచ్చాడు. ఇంతెందుకమ్మా? రేపు ఉగాది పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టండి, పెట్టాలి. Thank you.
బయట ఉన్నావునా? వచ్చేసినామన్నా. చాలా వీక్గా ఉన్నాడు, త్వరగా టెస్ట్ చేద్దాం పద. ఇంకా రిపోర్ట్స్ రాలేదు, టెస్ట్లు జరుగుతున్నాయి. వాడు పనికిరాడు, తనకి ఎయిడ్స్ ఉంది. నిజమే చెప్తున్నావు కదూ? చెప్తావులే, పిల్లలున్నారు కదా, రిస్క్ తీసుకో. వేరే హాస్పిటల్కి పంపుతాను, ఎయిడ్స్ లేదని చెప్తే చచ్చిపోతావు. ఒక్కటి ఒక్కటి పట్టుకోలేకపోతున్నారా? ఇంతమంది ఉన్నారు ఎందుకురా? ఈ దేశం మొత్తంలో నాకు సూట్ అయ్యేవాడు ఒక్కడూ లేడా? ఒక్కడిని గోలియే, గౌతమి గారు ఇల్లిదేనండి? ఉన్నారు మీరు? నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. రీసెంట్గా మా గెస్ట్ హౌస్ అమ్మాయి, దాని గురించి మాట్లాడాలి. బడలేని గెస్ట్ హౌస్? అవును సార్. ఐఎమ్ రాజేంద్ర, గౌతమిస్ ఫాదర్. కిరణ్, కమాన్. గౌతమి, ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు, గెస్ట్ హౌస్ గురించి మాట్లాడాలంట. కొంచెం అర్జెంట్ అట, వచ్చి వెంటనే వెళ్ళిపో. ఈ బిజినెస్ అంతా మీ అమ్మాయి చూసుకుంటుందండి? ఆఫీస్ పని మా అమ్మాయి చూసుకుంటుంది, ఇంతకు ముందాక నేనే చూసుకునేవాడిని. రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, బాగా తిరగాలి, ఒళ్ళు సకరించడంలా. కూర్చోండి. మీరు ఆడుతూ ఉండండి, నేను నేను వచ్చే వరకు వెయిట్ చేయండి. ఏదో ఒకటి చెప్పి పంపించేయచ్చు కదా. బోలో క్యా చాయే? ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు, తెలుగు అతనే. చెప్పండి. నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. మా గెస్ట్ హౌస్ గురించి మీరే కదా నాతో ఫోన్ లో మాట్లాడింది. అవునండి. రావద్దని చెప్పాను కదా. అది కాదండి, కొంచెం అర్జెంట్ గా డబ్బులు అవసరం అనుకో. మీరు అమ్మినప్పుడు అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారు? 6 నెలలు రిజిస్ట్రేషన్ అని, అవునా? ఇప్పుడు 2 నెలలు కూడా అవ్వకుండా మీకేదో డబ్బులు అవసరమని రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే ఎలా? కరెక్టే, కానీ మీరు వీలైనంత వరకు 3 నెలలోనే ఇప్పిస్తాన్నారు కదా. వీలైనంత వరకు అన్నాను కదా, వీలవ్వలేదు. ఇదే మీకు 100 సార్లు క్లియర్ గా ఫోన్ లో చెప్పాను, అయినా మీరు వినిపించుకోకుండా డైరెక్ట్ గా ఏదో చెప్పబెట్టుకుండా వచ్చేస్తే ఎలా? ఏంటది? సేల్ డీడ్ అండి. వెరీ గుడ్, మొత్తం ప్రిపేర్ అయి వచ్చారు, డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామా? ఇలా ప్రెషర్ పెడితే ఎలా అండి? అవతల పార్టీ క్యాష్ రెడీ చేసుకోవాలా వద్దా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీ డబ్బులు డిసెంబర్లో ఇప్పిస్తాను. అప్పటి వరకు ఆగలేనంటే పార్టీతో మీరే డైరెక్ట్ గా మాట్లాడుకోండి. డైరెక్ట్ గా చాలా సార్లు ట్రై చేశానండి, కానీ ఆయన అస్సలు రెస్పాండ్ అవటం లేదు. ఏదైనా ఉంటే మీ ద్వారానే అప్రోచ్ అవ్వమంటున్నాడు. ఓహో, నాకు చెప్పకుండా మీరు డైరెక్ట్ గా మాట్లాడేశారా? ఇంకెందుకు నా దగ్గర రావడం? మీరు మీరు చూస్తే. అయ్యో, మీరేం చేయలేరన్నారని అలా ట్రై చేశాను అంతే. మీ కమిషన్కి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం కమిషన్ కాదు, ఎథిక్స్. ఎథిక్స్ అనే ఉండాలి కదా. అసలు నాకు తెలియకుండా మీరు డైరెక్ట్ గా అడగడం ఏంటి? మీరు అలా ఫీల్ అవుతారు నాకు తెలియదండి, ఐఎమ్ వెరీ సారీ. నేను అసలే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మీరే ఎలాగైనా ఎంత మాట్లాడి ఒప్పించాలి ప్లీజ్. వస్తున్నా. ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, రేపు రండి. నేను బిజీగా లేకపోయినా అతను చాలా బిజీ, రేపు పొద్దున మాట్లాడి చెప్తాను. ఇవాళ కుదరదా? అర్ధరాత్రి వస్తాడు, ఆ టైంలో మాట్లాడితే బాగుంటుందా? నా గెస్ట్ హౌస్ కీస్ అక్కడే ఉంటారా? 1 మంత్ బ్యాక్ అక్కడ మోటార్ వైరింగ్ అన్ని రిపేర్ చేయించాం, దాని డబ్బులు మీరు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. రేపు ఎన్నింటికి రమ్మంటారు? 11:30కి రండి.
ఎక్స్క్యూజ్ మీ, మీకు బాంబే బ్లడ్ గ్రూప్ కావాలండి? అవునండి, మా మదర్కి చాలా సీరియస్గా ఉంది. మీకు ఎవరన్నా తెలుసా? నాది అదే బ్లడ్ గ్రూప్. ఇదే బ్లడ్ గ్రూప్ అండి? అవును, కావాలంటే నేను బ్లడ్ ఇస్తాను. థ్యాంక్స్ 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 అండి. మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దామండి. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. మేము గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చా? కండిషన్ చాలా సీరియస్గా ఉందండి, మీరు మళ్ళీ బిజీ రాలేకపోవచ్చు. మీ బ్యాగ్ వద్దండి, వద్దండి, పర్లేదు పదండి. హలో సార్, ఇప్పుడే ఒకతను బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళాడు, అతనిది బాంబే బ్లడ్ గ్రూప్. నిజమా? అన్ని టెస్టులు బాగా చేశారా? అన్ని టెస్టులు చేశాం, ఏ ప్రాబ్లం లేదు. వాడ అడ్రస్? అడ్రస్ లేదు సార్, ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చెప్పు ఒక్క నిమిషం. 098-666-0190. సోనా సోనా, వెయిట్ అయిపోయింది. నీకు అన్ని విధాలు సరిపోయి పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది. హలో. హలో, నా పేరు జయదేవ్ అండి. మీరు ఫ్రీగా ఉంటే కాసేపు మీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పండి. నా ఫ్రెండ్ ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉంది. లేదు లేదు, తనది రేర్ బ్లడ్ గ్రూప్, అదే బాంబే బ్లడ్ గ్రూప్. అది లేక ఆపరేషన్ కుదరట్లేదు. సారీ అండి, నేను ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వస్తున్నాను. ఒక 3 మంత్స్ వరకు ఇవ్వలేను. కరెక్టే, నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఎక్కడున్నా పర్సనల్ గా వచ్చి మాట్లాడతాను. డాక్టర్, ఏ ప్రాబ్లం లేదంటేనే ఒక 50 ml, ఒక్క 50 ml. బాబు బాబు, మీరు ఈ ఆపరేషన్ కి సాయం చేయాలి. మీరు చేసే ఈ సాయం మా ఫ్యామిలీకి వరం. ప్లీజ్ 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 ప్లీజ్, ఎంత డబ్బైనా ఇస్తాను. నో నో నో, డబ్బు గురించి కాదు. సరే వస్తాను, వాళ్ళు కొంచెం నీరసంగా ఉంది, రేపు వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలి? అక్కర్లేదు, నేనే మీకు కాల్ చేసి వస్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. హలో, ఒక్క నిమిషం నాన్న. నాన్న, కలిశాను, అతను లేడంట, రేపు పొద్దునే మాట్లాడతా అన్నారు. ఎవరికో బ్లడ్ అవసరం ఉంటేనో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను. ఇప్పుడే గెస్ట్ హౌస్ లో ఎంటర్ అవుతున్నాను, మీరు ఫోన్ చేశారు. మొత్తం దుమ్ము పెట్టింది నాన్న. అవన్నీ నేను చూసుకుంటాలే నాన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పార్టీ 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 పార్టీ. పార్టీ చేసుకోమని 2000 ఇచ్చాడు. 2000 ఎలా కనిపిస్తున్నాను వాడికి? ఎలా కనిపిస్తున్నాను? ఆ గుండా నా కొడుకులతో పాటు పార్టీ చేసుకోవాలంట. పార్టీ 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 పార్టీ. జీవితాంతం వాడితో, వాడి కొడుకుతో, వాడి పక్కనే ఉండాలంట అడుక్కుంటూ. ఈ చిల్లర కోసం, చిల్లర 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 చిల్లర. సొంత తమ్ముడి కొడుకుని 100 రూపాయల కోసం కూడా ఆ చేయగడ ముందు చేయి చాపాలి. బతకూడదు, ఆ ముసలోని బతకనివ్వను. వాడు చచ్చాక అందరిని అందరిని లేపేస్తాను. ఒరే గట్టిగా కట్టరా, చేతక ఇప్పటికి 4 కొబ్బరికాయలు పడ్డాయి. ఆ పాడుగుంటను పూర్తి చేయొచ్చు కదా? ఆల్రెడీ 60 ఫీట్ తవ్వించాం, రేపు మొప్పో బోరికి పరిమిషి వస్తే ఇప్పుడు పూర్తి చేయాలనుకో. బండి తవ్వద్దు, ఎంత ఖర్చు?
ఇప్పుడు చచ్చిన పడవ కొబ్బరికాయలు కావాలంటే ఒకటేసి టెస్ట్ చేసుకో. 500 కి 600 కి కోటి రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది, ఫోన్ చేసి కనుక్కో. ఇటు వస్తున్నాడు ఏంటి, ఏదో చెప్పాను చేయాలి. హలో, నేను ఫోన్ చేశాను, ఆయన లేరు. పొద్దునే ఉంటాడని చెప్పారు కదా. ఆయన చాలా బిజీ అని చెప్పాను కదా, చాలాసార్లు చీకటితోనే వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తారు. మధ్యలో సెల్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. కూర్చోండి. చూడండి, ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను 2-3 డేస్లో ఎలాగోలా ఆయన కలిసి మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు, హైదరాబాద్ వెళ్ళిపోండి. ఈ డబ్బు నాకు చాలా అవసరం, ఈ పని అయితేగానే హైదరాబాద్ వెళ్ళలేను. సరే, అయితే మీ ఇష్టం, రేపు రండి, ఒకవేళ దొరికితే చూద్దాం. చాలా అర్జెంట్ అండి, అందుకనే మిమ్మల్ని. అర్థమైందండి, చాలా అర్జెంట్, చాలా అవసరం, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు రండి. స్టూడియోలో కూర్చుంది ఆ సీట్ కూడా ఏమో పిసిన్ కొట్టాడు, వీడియో నసుగాడు. హలో సార్, నేను జయదేవ్ని, ఇటువల్ల వస్తున్నారు, మర్చిపోలేమని. మర్చిపోలేదండి, ఎక్కడికి రావాలో చెప్పండి. ఇక్కడ జయదేవ్ అని లోపల ఉన్నారు. ఏం కంగారు పడు, వాడు తప్పకుండా వస్తాడు. నేను ఫోన్ చేశాను మీకోసం. జయదేవ్ గారా, బ్లడ్ కావాలని ఫోన్ చేసింది. నేనే బాబు మీకు ఫోన్ చేసింది. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఇతనికి మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. హలో, నువ్వు చేసే ఈ హెల్ప్కి తిరిగి ఏమి ఇవ్వగలనో కూడా అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకులే అండి. త్వరగా కానీ నిన్ననే బ్లడ్ ఇచ్చావు కదా, కొంచెం బలం కోసం. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ఆ
One minute. Bike BP abnormal level kelipindi. Veedu dorikeda nanannalo BP raise ayyindi. 200 by 100? My God. NTG ఎన్ని బాటిల్స్ ఇచ్చారు? 4 బాటిల్స్ డాక్టర్. ఫైనాన్షియల్ కంట్రోల్ ఆర్డర్. బైక్ బీపీ బాగా పెరిగిపోయింది. పర్సిస్టెంట్ హైపర్ టెన్షన్. అసలు కంట్రోల్ అవ్వట్లేదు. 24 గంటల వరకు ఆపరేషన్ చేయడం కష్టం. మరి వాడి సంగతి? ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయాలి. అప్పటి వరకు వాడిని మత్తులో కూడా ఉంచరా. ఉంచితే లైఫ్కి రిస్క్ అవుతుంది. అయితే ఇంకో 24 అవర్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి మనము. నీరసంగా ఉన్నట్టున్నావు బాబు, బాగా నిద్రపోయావు, ఇంకా బ్లడ్ తీసుకోలేదు. ఒక 24 అవర్స్ తర్వాత తీసుకుంటాం. అయితే రేపు వస్తాను. మళ్ళీ వస్తావో లేదో ఇక్కడే ఉండి బ్లడ్ ఇచ్చిన తర్వాత వెళ్తావు, కానీ నాకు అర్జెంటుగా పని ఉంది, తర్వాత వస్తా. ఇక్కడే ఉండాలి. ఉన్నారు ఒక్కండి, ఒక్కడి ఆపలేకపోయారా? దొంగన కొడుకులారా, ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తిను. మీరు వదిలేసింది వాడిని కాదరా, నా ప్రాణాన్ని, నా ప్రాణాన్ని అంత తేలిక వదిలేస్తారా? నా ప్రాణం విలువ తెలియని ఎవరు బతకూడదు. మరి చెప్పకూడదు కాబట్టి ఇదిగా తప్పించుకున్నాడు, లేదంటే పరిశ్రమ మీ ముందుండేది. Bye! Bye! Bye!
వాడి చావు గురించి మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తా. ఇలా కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకురండి. మనకి వాడి గుండె సేఫ్ గా ఉంటే చాలు. సరే సరే కూర్చో కూర్చో. రేయ్, వాడి సెల్ నెంబర్ ఉంది కదా, వాడు ఎవడో ఎక్కడ ఉన్నాడో మొత్తం డీటెయిల్స్, మొత్తం డీటెయిల్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నాకు కావాలి. హలో, హాస్పిటల్లో పార్పమని చెప్పింది నేనే. ఎవరు? నేనెవరో నీకు అనవసరం, చెప్పే జాగ్రత్తగా విను. వాళ్ళకి కావాల్సింది నీ రక్తం కాదు, నీ గుండె. వెంటనే నువ్వు ఎక్కడి నుంచి పార్పు? ఓ నెల రోజుల దాకా ఎక్కడున్నావో ఎవరికి చెప్పకు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా? చెప్పింది ఈజీగా తీసుకుంటావేమో. నీ గుండె కావాల్సింది ఎవరికో తెలుసా? ముంబైని ప్రతిక్షణం భయంతో బతికేలా చేసే సోనబాయికి. గుర్తుపెట్టుకో. నేను కిరణ్ని. ఏమైంది? ఏం లేదు, గౌతమ్ గారు ఇప్పుడు రమ్మన్నారు. ఈ టైంలోనా? అవును, సాయంకాలం 4:30 అయి ఉంటుంది. కాదండి, ఇప్పుడే. సరే, పిలుస్తానుండు. అతను ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి కలుస్తారేమోనని. ఏం అవ్వలేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నువ్వు వెళ్ళి పడుకున్నాను, నేను వస్తాను. సరే. ఇప్పుడు టైం ఎంతైంది? 4:45. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? కాదండి, మీరు ఈ టైంలో పాలు పేపర్ వాళ్ళు తప్ప ఎవరు బిజినెస్ చేయరు. ఇది అబద్ధం చెప్పిందేమో అని కూడా అనిపించలేదా? అబద్ధం అని తెలుసు, కానీ ఒకవేళ అది నిజమైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకునే పరిస్థితిలో నేను లేనండి. మినిస్టర్ జానకిరామ్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సార్? ఈ విషయం వినడానికి ఫోన్ చేసింది. నువ్వు సాయం అడిగావు, నేను తాయినం అడిగాను. మీ పని మీదే ముంబై వచ్చాను సార్. ముంబై కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా, మ్యాటర్ ఏమిటి? ఇంకొక 2 డేస్ లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 2 డేస్ లో లైన్ లోకి రాకపోతే నంబర్ డిలీట్ అయిపోతుంది, మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. డెఫినెట్ గా నేను చెప్పినట్టు డబ్బుతో మీ దగ్గరకు వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. అరే నువ్వా, ఎలా ఉంది నీ ప్రాపర్టీ బిజినెస్? హ్యాపీ సార్. ఏంటి ఇలా వచ్చావు? వెంకటేశ్వర బ్యాంక్ వాళ్ళ గెస్ట్ హౌస్ కొన్నాం కదా సార్. అవును. దాని అమౌంట్ 6 మంత్స్ తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ రాసుకున్నాము, కానీ వాళ్ళకి చాలా అర్జెంట్ అందుకని ఇప్పుడే అడుగుతున్నారు. 6 మంత్స్ తర్వాత రాసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఇస్తాం? నీకు వీలుంటే ఇంకో 6 మంత్స్ నా గురించి పోస్ట్పోన్ చేయాలి. కానీ పాప వాళ్ళకి చాలా అవసరం సార్, ఇప్పుడు ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకేం హెల్ప్ అవుతుంది? నా దగ్గర ఇంకో 4-5 ప్రాపర్టీస్ సేల్ కు ఉన్నాయి సార్, చాలా పార్టీస్ తిరుగుతున్నారు. మీరు నాకు హెల్ప్ చేస్తే అవి మీకు బెస్ట్ ప్రైస్ కి ఇప్పిస్తాను. సర్లే, నువ్వేదో హెల్ప్ చేస్తావులే, 2 మంత్స్ లో ఇస్తాను.
అప్పటిదాకా ఆగలేరు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ నీ గురించి వన్ మంత్ లో ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే సేట్ తో మాట్లాడాను, మీరు ఆఫీస్కి వస్తారా? మళ్ళీ అబద్ధం చెప్పాననుకున్నారా? అది కాదండి, యాంగ్జైటీతో వచ్చాను అంతే. మీరు చాలా లక్కీ, వన్ మంత్ లో మీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. వన్ మంత్? అదేంటి, చెప్పిన వెంటనే ఎగిరి గంతేస్తారనుకుంటే మా వాళ్ళ నీరసంగా పెట్టారు. ఇప్పుడు కుదరదా? మీకు కామన్ సెన్సే కాదు, సెన్స్ కూడా లేదనుకుంటా. కాదండి, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూడొచ్చు కదా ప్లీజ్. ఓకే, చాలా కష్టపడి ఆ కంజుస్ని వన్ మంత్ కొప్పించాను, ఎందుకంటే ఎవరి వల్ల కాదు. రెడీ చూడండి ప్లీజ్. అడుగడుగునా పడిపోయినా ఆగే వీలేదే పరుగు, కోరిన తీరానే చేరుకునే వరకు అడుగడుగునా. చూడండి, ఆ సీట్ ఒక పెద్ద రౌడీ, హైదరాబాద్ లో కాదు ముంబైలో వేరు, ఇక్కడంతా గన్లే. మీరు నన్ను విసిగించినట్టు నేను ఆ సీట్ ని విసిగిస్తే అమ్మాయి నన్ను కూడా చూడకుండా. అర్థమైందా? అర్థమైంది, ఇంకోసారి ట్రై చేసి చూడొచ్చు కదా. నేను అతను అడ్డమైన చూపులు భరించి చూపించాను, ఎందుకంటే నేనేం చేయలేను. నీకు దండం పెట్టాను, నన్ను వదిలే బాబు, నన్ను వదిలే. వెతుకుతున్నా ఎదుట పడలే తొలి వెలుగు తీరమా. అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వింటే పడకు విడవని పంతముగా, నా ప్రాణం తినకు. ఓయ్, మీకేమైనా పిచ్చా? నాకు వేరే పని లేదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అర్ధరాత్రి వచ్చి లేనిపోయి న్యూస్ ప్లే చేశారు, ఇప్పుడు వాచ్మెన్ లాగా పొద్దున్న ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అట్లా అనుకుంటున్నారు? చాలా అర్జెంట్ అని చెప్పి మీరే ఎలాగైనా ఆయన కన్విన్స్ చేయాలి. మాట మర్చిపోతానా? చాలా అర్జెంట్ అని, చాలా అవసరం అని, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసు. దిగులు మంటే తగులుతుంటే రగల వెంకాలమా. అడుగడుగునా అడుగడుగునా పడిపోయినా పడిపోయినా ఆగే పిల్లేదే పరుగు, కోరిన తీరాన్ని రండ్రా బయటికి. ఏంది బయటికి వచ్చేసారా? నువ్వేంటి పైన రానే అనుకుంటున్నావా? ఇందకి రా. నేను ఇల్లు అమ్మేశాను, రేపు నీ కూతురుని వచ్చి సంతకం పెట్టు అను. నువ్వు ఎందుకు ఇక్కడ లోపలికెళ్ళు? వీడు నా కడుపును చెడబుట్టాడు. నీకు చాలా సార్లు చెప్పాను, అమ్మ నాన్న బతుకునేంత కాలం సంతకం పెట్టు. అయితే నా నాన్న చచ్చిపో. నువ్వు ఎలా పెట్టావు నేను చూసాను, నిన్ను చంపి నేను వేలి ముద్ర వేస్తాను. నేను ఒక్కడనే అయిపోయా, ఈసారి నేను ఒక్కడనే రాను. ఇంత గొడవ జరుగుతుంటే చీవ కొట్టినట్టు కూడా లేదా నీకు? పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నావు,
అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అయినా నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, నా సమస్యతో పోలిస్తే చీమ కుట్టినంత కూడా కాదు. అవును, నీతో కంపేర్ చేస్తే ఇది అసలు నాకు ప్రాబ్లమే కాదు. ముందు నిన్ను వదిలించుకోవాలి. నిన్ను చూస్తేనే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. నువ్వే మాకు హెల్ప్ చేయగలరు, మేము చేసుకోగలం. వెళ్ళు. ఎవరు? మీ అన్నయ్య. నీకెందుకు? వాడు నా కొడుకే బాబు. ఇదిగో ఇల్లు ఒకటే మిగిలింది. ఇది సగం వాడికి సగం తిరిగి రాశాను. ఇది సంతకం పెడితే కానీ ఇల్లు అమ్మలేడు. వాడి డబ్బు అవసరమైనప్పుడల్లా ఇలా తాగుచ్చి గొడవ చేస్తుంటాడు. నేను ప్రాణం పోయినా ఇల్లు అమ్మను. అది అలాగే అంటుంది బాబు. ఇల్లు అమ్మితే వాడు మొత్తానికే కనిపించకుండా పోతాడని దాని భయం. రేపు మీ పని పూర్తి చేయడానికి 100% ట్రై చేస్తాం. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ సోనా, భయంకర లేకలేదు, నిద్రపోతున్నారు సార్. చాలా అర్జెంట్ గా మాట్లాడాలి. లేపు సార్, లేపు. వద్దు సార్, అంత సడన్ గా లేపితే హార్ట్ ప్రాబ్లం రావచ్చు. సార్ 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 ఏదైనా అయితే మనకే డేంజర్ సార్. హైదరాబాద్ వాడు ఈ బాంబేలోనే ఉన్నాడు. అన్ని డీటెయిల్స్ దొరికాయి, దీంట్లో ఉన్నాయి. లేచిన తర్వాత చదువు. చెప్తాను సార్. రే అన్న, గౌతమి ప్రాపర్టీ కన్సల్టెన్సీ ఎక్కడుందో 5 మినిట్స్ తెలియాలి. సేఫ్ దగ్గర తెలుస్తాను. వాళ్ళు ఏదో ఒకటి తేల్చుకుని వచ్చి అష్టపిండి వదిలించుకోవాలి. వాటికి వచ్చేసి ఉండాలి. లేకపోతే ఆల్రెడీ వచ్చి కూర్చో. మేడం, హరిలాల్ ఫోన్ చేశారు, ఆయన ఇంటి దగ్గర ఉంటారట. వెళ్ళి దారాదే కదా, వచ్చేప్పుడు కలుద్దాంలే. ఓకే మేడం, చెప్పండి. ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చాడంట గెస్ట్ హౌస్ అమ్మడానికి. అవునండి. ఆయన ఒకసారి కలవాలి. మీరు? నేను జయదేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్ని. ఆ గెస్ట్ హౌస్ చాలా బాగుందంట, అమ్మకపోతే కొందామని. అది అమ్మేశారు. మీకు కావాలంటే వేరే మంచి ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉంటాడు? అతను ఎందుకు? అది ఆల్రెడీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు. నాకు నచ్చితే వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చుకుంటాను. అమ్మేసిందని మీరేం కొనుక్కుంటారు? మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నచ్చిన దాన్ని ఎలాగైనా తీసుకునే కెపాసిటీ నాకుంది. అతన్ని నాకు కల్పించు. అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు, కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మేడం, ఫస్ట్ మరాఠీ విష్ణు రెసిడెన్సీ వర్కింగ్ ప్రాసెస్ చూద్దాం మేడం. ఓకే, తర్వాత దినేష్ హలో. నేను రాంగ్ రూట్లో వచ్చాను. వాడు అమ్మడానికి వచ్చాడనుకున్నాను కానీ అమ్మేశాడంట. అవసరం లేదు, మనల్ని దగ్గర పడేస్తే సరిపోతుంది. ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు. అదే చేస్తాను. ఎక్కడ ఉన్నారు? అర్జెంట్ గా చూపించరండి. Oh, my God.
అందరూ ఒక చేతిలో ఒకరు పట్టుకోండి. ఏం చేయనని చెప్తున్నా కదా, రా కూర్చో కూర్చో. ఏంటి వణుకుతున్నావు, నీకుండేస్తావా? ఇవ్వవు కదా, ఎవడు ఇవ్వడు, వెళ్ళి వాడికి చెప్పు. నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద. ఆ పని పక్కన పెట్టి మీ పని మొదలు పెట్టాను. ఒక్కడు కూడా మిగలడు. అర్థమైందా? రైను వదిలిపెట్టను రా. మిమ్మల్ని ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నప్పుడల్లా ఇక్కడే తిరుగుతారు. గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటే కనిపించరు. మీ గంట నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం. ఇస్తా అన్నాడా? ఇస్తా అన్నాడు. సగం ఇప్పుడు, మిగిలింది 1 మంత్ లో. మొత్తం ఇవ్వడా? ఆశ కూడా హద్దు ఉండాలి. సగం ఇస్తా అన్నాడు కదా, అతను ఇది ఒప్పుకోవడమే గ్రేట్. నాకు మొత్తం ఇప్పుడే కావాలి. అంత నీకు కావాల్సినట్టు జరగదు.
అతను మెట్టు దిగినప్పుడు నువ్వు కూడా మెట్టు దిగాలి. నువ్వే నా నీతి చెప్పక్కర్లేదు. అతను అంతకంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడే కావాలి. నాకు వెయిట్ చేసే టైం లేదు, నిన్ను బతకాలంటే ఓపిక లేదు. ఇవ్వలేదో చంపేస్తా. సార్, మన హ్యాండ్లింగ్ కేసు సార్. అది తీసుకెళ్ళండి. అనిల్, ఈ కేసు చూడు. హైదరాబాద్ ఏమే సార్, ఇళ్ళకే మనుషులు వదిలేస్తావా? అప్పుడు ఈ ఫైల్స్ ఎందుకు, కేసులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు? సారీ సార్, ఏదో కోపంలో జరిగిపోయింది. కంప్లైంట్ రాసి. సారీ సార్. రాసి. ఉమెన్ హ్యాండిలింగ్ కిరణ్ హైదరాబాద్. రాయమ్మా, రాయ్ రాయ్ సార్. ఏదో కోపంలో చేశాను, ఇంకెప్పుడు అలా జరగదు. కంప్లైంట్ లేని ఎందుకులేండి, ప్లీజ్. కొడతారా? మరి రౌండ్ ద క్లాక్ రెండు రౌండ్లు పీకితే అయ్యగారికి మొత్తం దిగిపోద్ది, తర్వాత జైల్లో పెట్టచ్చు. నువ్వు రాయమ్మా. ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు? నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టచ్చమ్మా, ఫుడ్ బెడ్ ఫ్రీ. రాయమ్మా, రాయ్ రాయ్ రాయ్. కంప్లైంట్ వద్దులేండి, సారీ చెప్పాడు కదా. ఈ మాత్రానికి పోలీస్ స్టేషన్ కింద మా రావడం? నువ్వు ఆయనకి సారీ చెప్పు, ఆయన నీకు సారీ చెప్తాడు. మీ సంగతి బానే ఉంది, మరి నా సంగతి ఏంటి? నేను చూసుకుంటాను సార్. నువ్వు చాలా ఓపెన్ మైండ్ అయ్యా. ఆఫీసర్ ఎవరు రావట్లేదు కదా. ఇదిగో పెట్రోల్కు 5,000, స్టేషనరీకి 5,000 ఇచ్చాడు. స్టేషనరీయా? పేపర్ ఇచ్చాం కదా, వైట్ పేపర్, కంప్లైంట్ రాయడానికి ఇవ్వు. నా దగ్గర 3,000 ఉన్నాయి సార్, మీతో రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. రేపు పొద్దు 3,000, అది నేను నమ్మాలి. అలా నమ్మబట్టే ఇలా హెడ్ కానిస్టేబుల్ గా మిగిలిపోయా. ఇచ్చే 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 ఇచ్చే. ఓ పని చేయమ్మా, నువ్వు వెళ్ళిపో, ఇటు సంగతి మేము చూసుకుంటాం. కానిస్టేబుల్ ఇటు బొక్కలో పెట్టండి. ఒక్క నిమిషం, ఈ వాచ్ ఉంచండి, డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకెళ్తాను నేను. 3,000 రూపాయల వాచ్ ఇచ్చి రేపు పొద్దున వచ్చి 7,000 బ్యాలెన్స్ కట్టి తీసుకెళ్తావా? దాని ఖరీదు 7.5 లక్షలు. వాచి ఖరీదు 7.5 లక్షలా? ముంబై పోలీసులు మాదిరిగా కూడా కనిపించట్లేదే నీకు? కావాలంటే షోరూమ్ ఫోన్ చేసి కనుక్కోండి సార్. షోరూమ్ ఫోన్ అదో బొక్క మాకు 7,000. నీ టైం బాగుందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, మీ ఇంట్లోనే అలా బిహేవ్ చేసి ఉండకూడదు. నాకే సిగ్గా ఉంది, అలా ఎలా బిహేవ్ చేసానో అర్థం కావటం లేదు. లైఫ్లో ఎంజాయ్ చేయటం తప్ప కోపం అంటే ఏంటో తెలీదు, చూడలేదు కూడా. అందులోనే అమ్మాయిలతోనా? అమ్మాయిలతో? అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయటం తప్ప ఇలా కోపంగా మాట్లాడటం మీతోనే ఫస్ట్ టైం. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఈ వాచ్ నిజంగా 7.5 లక్షా? అవునండి, నాలుగుని ఇచ్చాడు. ఇలాంటివి ఎన్నో అన్నీ అమ్మేశాను, ఇది ఒకటే మిగిలింది. ఇది ఒకటైనా ఉంచుకోవాలనిపిస్తుంది. యు డోంట్ మైండ్, ఓట్కా కొనిస్తారా? కంప్యూటర్, పోలీస్ స్టేషన్ ఇదన్నీ కలిపి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఓకే. నువ్వు చూస్తే నేను నేను కాదు గౌతమి. నేను ఇక్కడికి వచ్చే నెల ముందు వరకు నా లైఫ్ ఎలా ఉండేదో తెలుసా? ప్రతి నిమిషం ఆనందమే. ఇట్స్ మ్యాజిక్. Whoa!
ఉంటానికి కారణం ప్రతి ఒక్కరికి నానేనేమో. నాకు మాత్రం మా నాన్నే. తనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్ ఓనర్. మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. నమస్కారం. చాలా కష్టపడి తనతో పాటు బ్యాంకును కూడా పైకి తీసుకొచ్చారు. ఆ బ్యాంక్ లో పనిచేసే వర్కర్స్ ని తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. డిపాజిటర్స్ కాయనంటే ఎంతో నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడుకోవటానికి ఆయన ప్రతి క్షణం తప్పించేవారు. ఎంత బిజీగా ఉన్నా నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఎక్కడికంటే అక్కడికి. ఏం కావాలంటే అది. ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఎనీవేస్ యు గాట్ ఎ బ్యూటిఫుల్ బైక్. చాలా గారంగా చూస్తున్నారు. టైం ఎలా గడిచిపోయేది అస్సలు తెలిసేది కాదు. అలాంటిది ఒకరోజు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు, I just don't know what happened. Not even a single card is working. Hey, it's ringing. Hello? Nana, na credit cards anni reject ayyi. Okka card kuda pani cheyaledu. Ee amount clear cheyaleda? Sorry ra. Mana valli edo busy lo undi chusukuntaru. Nenu oka 10 minutes lo path balance clear change chestanu. Eppudu dhairyanga unde nana gontulo first time onuku chusanu. Enduko bayamesi ventane india bayaledaranu. లోపల ఏదో తెలియని భయం. స్ట్రైట్గా బ్యాంక్ దగ్గరికి వచ్చాను. అక్కడంతమంది జనాన్ని చూడగానే పరిస్థితి అర్థమైంది. బ్యాంక్ లాస్లో పడి డిపాజిటర్స్కి డబ్బులు కట్టలేకపోయింది. నాన్న పోలీసులు తీసుకెళ్లారని తెలిసింది. ఆయన్ని దేవుళ్ళలా చూసే జనం దుర్మార్గుడు నరుస్తుంటే ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఆయన కనపడగానే చేతులెత్తి నమస్కారం చేసేవాళ్ళు. ఆయన మీద చేతులెత్తుతుంటే ఇంకా
నన్నువల్ని ఆయన మన ఎరా జనాలు మోసం చేస్తావా ఏమనుకుంటున్నారు అడుగు కూర్చోటు సార్ సార్ ఆయన మా నాన్నగారు సార్ ప్లీజ్ నువ్వేంట్రా ఎప్పుడొచ్చావు ఇదంతా కామన్ రా బిజినెస్లో దీని గురించి నువ్వు వరి అవ్వద్దు అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కానీ జీవితమే లేకుండా చేశాను లేదు నాన్న ఇన్ని రోజులు మీ కష్టాన్ని సుఖం చేశారు ఇప్పుడు మీ కష్టాన్ని సొంతం చేసుకోలేనా నేను చూసుకుంటాను వాళ్ళు నమ్మింది నిజంగా ఒక మంచి మనిషి నేనని అనుకునేలా చేస్తాను నాన్న రోజు అలా చూడటం మర్చిపోలేకపోతున్నాను అసలు ఎందుకు ఇలా జరిగింది సార్ ఇందులో మీ నాన్నగారు తప్పేం లేదు బాబు అసలు ఈ బ్యాంక్ ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం మీ నాన్నగారి మంచితనం సమర్థత ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ నాన్నగారంత మంచివాళ్ళు కాదు సమర్థులు కాదు మీ నాన్నగారు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావలసిన వాళ్ళకి పెద్ద మొత్తంలో లోన్స్ ఇచ్చారు ఆ పెద్దవాళ్ళంతా ఐపీ పెట్టేసి లోన్స్ కట్టలే ఉన్నారు అయినా నాన్నగారు రైలా నిలబడి పరిస్థితులు చక్కదిద్దాలంటున్నారు ఉన్న ఆస్తులన్నీ చాలా వరకు అమ్మేశారు కానీ ఈ విషయం బయట తెలిసిపోయింది అందరూ ఒకేసారి బ్యాంక్ మీద పడ్డారు నాన్నగారు దోషిలో మిగిలిపోయారు ఈ పరిస్థితులు ఆయన తీరుకోవటం కష్టం నువ్వే ధైర్యంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి నాన్న బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చాం ఆయన కళ్ళలో చూసి మాట్లాడటానికి భయపడే బంధువులు ఫ్రెండ్స్ ఆయన నిలదీస్తుంటే ఎక్సైజ్ మినిస్టర్ కొడుకుతో మా అమ్మాయి పెళ్లి సెటిల్ చేశాను బ్యాంకులో ఉన్న నా డిపాజిట్స్ వెంటనే రిటర్న్ చేయాలి మీ అమ్మాయిని కిరణ్ కి ఇచ్చేద్దామని మీరే అడిగారు కదా కిరణ్ పెళ్లి గురించి మాట్లాడే టైం మా అమ్మాయిది బావా ఎంతైనా అయిన వాడు మేము కూడా నీ గొంతు మీద కూర్చున్నాం ఒక నెల రోజుల లోపల నా డబ్బు నాకు కరించి కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకన్నయ్యా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదురా నెల రోజులు ఒక్క నెల రోజుల్లో నా ఆస్తంతా అమ్మైనా సరే తల తాకట్టు పెట్టేనా మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను నా పరిస్థితి ఇలా తలకిందులుగా మారిందని నేను బాధపడడం లేదు మీ అందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నానని ఎక్కువగా బాధపడుతున్నాను కష్టం అంటే ఏంటో బాగా తెలిసిన వాణ్ణి క్షమించండి అని మీ కష్టాన్ని దూరం చేయలేను నా ఒక్కగానొక బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీ బిడ్డల జీవితాన్ని నేను నాశనం చేయను ఆయన కొడుకుగా నేను చెప్తున్నాను మీలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మా కుటుంబంలో ఎవరూ మిగలరు ఆయన మంచి మనిషి అని కొంతకాలం నమ్మండి ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిజం చేస్తాను ఇంటితో సహా ఉన్నదంతా అమ్మేశాం అన్ని చోట్ల ట్రై చేశాం ఇంకా 100 కోట్లు కట్టాల్సి వచ్చింది మనం ఒడ్డు మీద పడాలంటే ఒకే ఒక మార్గం ఉంది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కల్పించుకుని వేరే బ్యాంక్ వాళ్ళతో అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయించగలిగితే పరిస్థితి నార్మల్కి వస్తుంది నాకు తెలిసిన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ పిఏ ఒకడు ఉన్నాడు తనకి బ్యాంక్ సర్కిల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అతను కనుక మీడియేషన్ చేస్తే ఆర్బీఐ నుంచి మన పని అయ్యే అవకాశం ఉంది ఎక్స్క్యూజ్ మీ జానకిరామ్ గారు ఉన్నారా ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి వచ్చారా మీకోసం వెయిట్ చేస్తున్నారు మీకోసం ఎదురు చూస్తున్నాను మొత్తానికి బ్యాంక్ బోర్డు తిప్పేశారు అసలు ఈ బిజినెస్లో దిగేది ఎందుకులేండి మనలో మనమాట ఎంత నొక్కేశారు అదే కనుక చేస్తుంటే ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు మాకున్నదంతా అమ్మేసి చాలా వరకు తిరిగిచ్చేశాం మీరు ఈ ఒక్క హెల్ప్ చేయగలిగితే
ఎవరికి నష్టం చేయకుండా బయటపడతాం. అదే నాకు నచ్చదు. హెల్ప్ ఏమిటండి? మీరేమన్నా నాకు బాగుమడ్డా? లేకపోతే ఇక్కడ హెల్ప్ చేయబడను అని నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుకున్నా? ఎంత కావాలి? ఇది జనరేషన్ టక్కున క్యాచ్ చేశాడు. 100 కోట్లు మీ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 4 కోట్లు ఇవ్వాలి. కోట్ల క్యాష్ అది పని అవ్వగానే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంతంటే చాలా కష్టం. ఇంకో గంటలో హైదరాబాద్ కి వెళ్ళే ట్రైన్ సిద్ధంగా ఉండి మీ సిచ్యువేషన్ కరే కరెక్ట్ బయలుదేరాలి. త్వరలో మీకు 4 కోట్లు అందుతాయి. యాదవ్ బ్యాంకు పోతే పోయింది. చాకు లాంటి కొడుకున్నాడు. ఆ పని చేయండి. 4 కోట్లు ఇవ్వడం అంటే నువ్వు కొంచెం తొందరపడ్డావేమోరా. ముంబైలో మన గెస్ట్ హౌస్ అమ్మిన డబ్బులు రావాలి కదా నాన్న. అది అమ్మినప్పుడే వాళ్ళు 6 మంత్స్ టైం అడిగారు కదా. ఆ డబ్బులు కొంచెం తొందరగా అని చెప్పి రిక్వెస్ట్ చేసి చూద్దాం. దాన్ని గౌతమి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ద్వారా అమ్మాం. అప్పటి నుంచి మిమ్మల్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నా. మీరు నా ఫోన్ నుంచి ఎస్కేప్ అయి తిరుగుతున్నారని నాకు తెలుసు. కానీ నా అవసరం అలాంటిది. అందుకే వెంటనే ముంబై బయలుదేరి వచ్చాను. ఎలాగైనా డబ్బుతో తిరిగి వెళ్ళాలి. ఈ ఒక్క రాత్రికి అన్ని మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. సేట్ని ఎలాగే నొప్పించి రేపు నీకు కొత్త ఉదయం చూపిస్తాను. హలో. హాయ్, వెరీ వెరీ గ్రేట్ మార్నింగ్. ఏంటి ఇంకా నిద్ర లేవలేదా? నీ ఫోన్ తోనే లేచాను. ఏయ్, నీ సేత్ తో మాట్లాడాను. నా కమిషన్ కట్ చేస్తానంటే ఎగ్గిరి కత్తిస్తాను. ఒప్పుకున్నాడు? ఒప్పుకున్నాడా? యా, నువ్వు రెడీ అవు. మనం ఇమీడియట్ గా అతని దగ్గరికి వెళ్ళాలి. నేను 10 మినిట్స్ లో నీ దగ్గర ఉంటాను. ఓకే ఓకే ఓకే, నేను వెంటనే రెడీ అవుతాను. నిమిషాలు Thank you.
ఇచ్చారు నాకన్న సేఫ్ ప్లేస్ తీసుకు కిరణ్ కిరణ్ హలో బాయ్ పార్పేడ్ సెటేషన్ ఇవ్వలేదా ఇచ్చా కానీ 4 నిమిషాల్లో పనిచేస్తుందంట వాడు 3 నిమిషాలు లేకుండా కొట్టి పారిపోయాడు నిన్నెందుకు వదిలేసాను చెప్పరా నీ చావు నా చేతిలో ఉంది కాబట్టి సోనా వాడి సంగతి నేను నాకు సలహా ఇవ్వద్దు వీడు బ్యాంకర్ కొడుకు కదా వీటి ఫిజికల్ గా కాదు వేరే విధంగా టాకిల్ చేయాలి జోక్ చేయదు సీరియస్ గా చెప్పు నిజమే నేను చెప్పేది నువ్వు ఎలా నమ్మలేదో ముందు నేను కూడా నమ్మలేకపోయాను అతనికి అర్జెంట్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే మనిషి చచ్చిపోతాడట ఆపరేషన్ చేయాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి హార్ట్ అయితేనే సూట్ అవుతుందట అందుకని నేను ముంబై వచ్చినప్పటి నుంచి నా వెంట పడుతున్నాడు గౌతమి నువ్వు ఇక్కడే ఉన్నావు బయటికి రావు నువ్వు వెళ్ళదు నువ్వు ఇక్కడే ఉన్నావు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు నేను వెళ్ళి కనుక్కుంటాను ఏం కావాలి సార్ తెరుగో క్యాబే ఓ చోగ్రీ కబులా మేడం లోపల ఉన్నారు మీ వర్క్ ఏం చెప్తే పిలుస్తాను గౌతమి ప్రాపర్టీ అంటే నీదేనా ఆ హైదరాబాద్ వాడి గెస్ట్ హౌస్ సంగతి మర్చిపో అది ఇప్పుడు సోనాబాయిది ఇంతవరకు అడ్డొచ్చిన వాళ్ళని ఎంతోమంది చంపేశారు నీలాంటి అందమైన అమ్మాయిని ఇప్పటివరకు చంపే అవసరం రాలేదు రానికు పో కొంచెం చూసి అలాగేనండి ఎరా మీరు ఓ పెంచేయడం కాదు వసూలు చేయడం కూడా తెలియాలి అర్థమైందా రండి రండి మీకు నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను ఈ డబ్బులు మీరే వచ్చేసారు నాకు ఆ గెస్ట్ హౌస్ వద్దు నా డబ్బులు నాకు ఇచ్చేయి లక్ష్మీ చూస్తా నిలబడతా చూడపోతున్నారా వెళ్ళి పీకండి రావాళ్ళు తను కొట్టాడే సార్ 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 అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వక్కర్లేదు ఆ గెస్ట్ హౌస్ మాత్రం నాకు వద్దు అది తీసుకుంటే సోనాబాయి నన్ను చంపేస్తాడు సార్ తీసుకోలేదు నేను చంపేస్తా మీకేం కావాలో ఇచ్చేస్తాం బాబు వదిలేసేయండి ఇవ్వండి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేసేయండి సార్ మా వాళ్ళని కూడా ఎవరిని నమ్మటానికి లేదు మీరు వీధి చివరిని ఉండండి నేను ఒంటరికి వచ్చి మీకు డబ్బిచ్చేస్తాను నా పెళ్ళ మీద నువ్వేంటి కింద సెటిల్ అయ్యావు నా పెళ్ళ మీద ఒట్టు అరగంట వెయిట్ చేస్తా రాలేదో లేదు వచ్చేస్తా మళ్ళీ హెల్ప్ చేద్దాం అనుకో నేను వచ్చిన పని అయిపోయింది నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆ సేట్ ఇంకా నీ గెస్ట్ హౌస్ తీసుకుంటాడు అనుకుంటున్నావా నువ్వు ఇక్కడి వాడు కాదు కాబట్టి ఆ సేట్ మాట నమ్మా కానీ వాడు ఇక్కడి వాడే కదా సోనా పైకి ఎదురెళ్తే ఏమవుతుందో బాగా తెలుసు వాడు డబ్బులు ఇవ్వడం ఇంకెక్కువసేపు నీతో మాట్లాడలేను నీకు హెల్ప్ కావాలండి ఇక్కడికి నీకోసం వెయిట్ చేస్తుంటా మనం వెళ్ళాం
ఇక్కడే కదా వచ్చేళ్ళాం అప్పుడే లాకెట్ ఉందండి ఆ సామాన్ పూర ప్యాకర్ కే చలాగే తవాతే నై మాలూం ఏ ఇదే జరే ఇంట్లో ఎవరు లేరు చెప్తున్నాడు కదా నా మాట విను లేరు కూలి ఐ కెన్ అండర్స్టాండ్ సోనా భాయికి భయపడి గెస్ట్ హౌస్ ఎవరో కొనరు హలో హలో చూడమ్మా టైం చాలా విలువైంది నీకు మాకు సోనా భాయ్ ఒక్కసారి నిన్ను కలవాలనుకుంటున్నాడు నా మాట విన్ను హైదరాబాద్ వెళ్ళిపో ఇక్కడ ఉంటే అనవసరంగా నీ లైఫ్కి డేంజర్ గెస్ట్ హౌస్ కొనడానికి ఇంకెవరిని ఉంటారని చూడు గౌతమి వాళ్ళ ప్రాణానికి నా ప్రాణం అంటేస్తా ఏమైందమ్మా కిరణ్ వాళ్ళ గెస్ట్ హౌస్ అమ్మడం చాలా కష్టంగా ఉందన్న సోనాభాయికి భయపడి ఎవరు కొనరమ్మా ఆ విషయం మర్చిపో మన ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడన్నా పెట్టి లోన్ ఎందుకో అందరికి హెల్ప్ చేయాలనుంది అసలు ఏ మాట్లాడుతున్నా అర్థమవుతుందా మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయొచ్చురా కానీ మనం కష్టాల్లో పడేంత కాదు మీరు చెప్పిన ప్రతిదానికి తలూపితే రేపు నువ్వే వచ్చి నన్ను ఎందుకు ఆపలేదు నాన్న అంటే నా దగ్గర సమాధానం ఉండదు
సోనాబాయి మామూలుడు కాదు, పారిపో అని చాలా క్లియర్గా చెప్పాను. నా మాట వినలేదు నువ్వు. ఇప్పుడు చూడు, సోనాబాయి సొంత తమ్ముడు కొడుకు నేను. ఆయన నీకు ఎందుకు హెల్ప్ చేశానో తెలుసా? ఆ ఇంటి కాపలా కాసి కుక్కకు నాకు పెద్ద తేడా లేదు. వాడు బతుకున్నంత కాలం నేను ఇలాగే ఉండాలి. నా అదృష్టం కొద్ది వాడు హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోతాడనుకున్నాను, కానీ నా దురదృష్టం కొద్ది వాడికి నువ్వు దొరికావు. వాడు చచ్చిపోవాలంటే ఒక్కటి మార్గం. నన్ను కాపాడానని చెప్పుకుంటున్నావుగా, అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా. నీ పెద్ద నాన్నగారి దగ్గరుంటే కుక్కలాగన్నా పడి ఉంటావు. మళ్ళీ నా జోలికి వచ్చావు, పిచ్చి కుక్కను కాల్చినట్టు కాలుస్తా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మీ డాడీ ఫోన్ ట్రై చేసి చివరికి నాకు చేశారు. ఎంత లేట్ అని నిన్ను సార్ ఫోన్ చేయమన్నారు. చాలా అర్జెంట్ అంట. అంత అర్జెంట్ ఏంటి?
హలో రే కిరణ్, ఎక్కడికి రావరా? నీకోసం చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను. పని మీద బయటికి వెళ్ళాను నాన్న. ఎవరు బాంబే నుంచి ఫోన్ చేశారా? మన బ్యాంకులో 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. నేను అసలు నమ్మలేకపోయాను. ఎవరు నాన్న వాళ్ళు? జయదేవ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. పర్సనల్ గా వచ్చి కలుస్తామన్నారు. నువ్వు అక్కడే ఉన్నావు, నిన్ను కలవమని చెప్పాను. రేపే వచ్చి నేను పికప్ చేసుకుంటారు. సరేనా. వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే మన కష్టాలన్నీ దూరం అయిపోయినట్టేరా. జాగ్రత్త. గొడవ కాదు, నేను చేస్తున్న పని చాలా తప్పని నాకు అర్థమైంది. మీ నాన్నతో మాట్లాడేది నేనే. ఏం చేయమంటావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. అందుకే లైఫ్ లో ఫస్ట్ టైం అడిగి తీసుకుందామనిపించింది. నీకు అవసరమైనంత డబ్బిద్దామనే నిన్ను ఇక్కడికి పిలిపించాను. మనం మాట్లాడుకుందాం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ బ్యాంక్కి డొనేషన్ కావాలి, నాకు డొనేషన్ కావాలి. మీ బ్యాంక్కి కావాల్సిన 100 కోట్లు నేను ఇస్తాను. నాకు కావాల్సింది డూయి. ఏదో మాట వరుసకి 100 కోట్లు అన్నాను. కావాలంటే ఇంకో 100 తీసుకో. 100 ఏళ్ళు బ్రతికామా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడే పనిచేసి 1000 ఏళ్ళు వాళ్ళ మనస్సుల్లో బ్రతికుండడం ముఖ్యం. ఆలోచించుకో, ఈ పని చేయడం వల్ల నువ్వు చాలా కుటుంబాల్ని నిలబెట్టిన వాడివవుతావు. కొడుకు పుట్టాడు అనుకోవడం కంటే మాకోసం ప్రాణం విడిచాడు అని మీ అమ్మా నాన్న అనుకోవడం గొప్ప. నాకు ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి. నిన్నే అడుగుతున్నాను, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? హలో ఏమైందిరా, వెళ్ళి కలిసావా? కలిశాను, ఇస్తాన్నారు. కానీ వాళ్ళు చెప్పిన కండిషన్స్ కి చిన్న ఇబ్బందులు ఉన్నాయి నాన్న. కొంచెం టైం అడిగాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఛాన్స్ వదులుకోవద్దురా. మన ఆడిటర్ని పంపుతాను, నీకు హెల్ప్గా ఉంటారు. ఎలాగైనా కన్విన్స్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలా చేయాలరా. ఓకే నాన్న. చిన్న చిన్న ఇబ్బందులు ఏ పనిలో అయినా ఉంటాయి, ఇంకేమీ ఆలోచించకుండా ఓకే అన్న. ఎంత? 20? 200 రూపీస్. 200 రూపీస్? Yes. ఓ బాంబే 200. టేక్ దిస్. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కృష్ణారావు ఫ్రమ్ హైదరాబాద్. నాట్ దట్, నాట్ దట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను వెంకటేశ్వర బ్యాంక్ లో ఆల్టర్ గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రండి. ఓ వెరీ నైస్ లొకేషన్, ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి
చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారనుకుంటా. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్ బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోటానికండి. రిడిక్యులస్. సి ఐ విల్ సీ దిస్. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ బ్యూటిఫుల్. నేను బయటకు వెళ్తున్నాను నాన్న, రావడం గురించి. ఏడి బూస్ట్ అడిగాడు శ్రీనో? సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆ త్రేడయ్య? ఇలాగే వెళ్ళారు సార్. ఎటు? ఇక్కడే చూశాను. ఏడ్రా, ఏమైపోయాడు? ఏంటిది? ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. ఎవరు ఎవరంటే? నేను కృష్ణారావుని. కృష్ణారావు లోపకెట్టాడు? అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 feet గుంటలోకి. ఇప్పుడు బయటకు ఎలా తీయటము? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయండి. ఓకే సార్. వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించిన మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు, వాళ్ళు ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్? మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయట తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? సార్ మీరు కిరణ్ ఫోన్. కిరణా, ఒరే ఈ పట్టు తీసేసి ఆ థర్డ్ తీసురా. మీరేం కంగారు పడకండి, థర్డ్ తీసుకొస్తున్నారు. హలో, కిరణ్ హైదరాబాద్ నుంచి ఆడిటర్ గారు వస్తున్నారు. లేదు బాబు, వస్తే ఏమైనా చెప్పాలా? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పాను. బయటికి రాని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో పట్టుకో. కృష్ణారావు గారు, లోపల తాడుతున్నాను. వదలండి. దీన్ని పట్టుకుని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారు అలా పైకి రండి సార్. నాకు ఎగ్జాంపుల్ చెందుకులేండి. గట్టిగా పట్టుకోండి. కృష్ణారావు గారు, తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు. మాడు తాడు తెక్కకుండా చూడరా. కనీసం కిరణ్ కింద ఫోన్ చేయలేనా? ఏదో రకంగా బయటికి రాగుతాడు. పాపాత్రకు టెన్షన్ తాలకు మళ్ళీ ఒకట కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దామండి. కష్టమే సార్. మన యూపీలో బాబు ఇలాగే పెట్టిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ తోచి తీయడానికి 2 రోజులు పట్టినారు సార్. వింటే గుడ్డ పిల్లలు చస్తారు. వినపడిందా అబ్బా? హలో. ఏమయ్యా కిరణ్, ముంబైలో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సార్ అదేం లేదు సార్, 2 డేస్ లో అమౌంట్ మీ దగ్గర ఉంటాను సార్. అసలు బుద్ధి ఉందా లేదా నీకు? అది కాదు సార్, ఈసారి డెఫినెట్ గా హోటల్ మీద బిజినెస్ చేస్తున్నట్టు లేదయా? ఏదో చింతపండు వ్యాపారం చేస్తున్నట్టుంది. టోటల్ గా నీ నంబర్ డిలీట్ చేసి పారేశాను. అయినా మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే. నాన్న మీ కాళ్ళు పట్టుకున్నాడు? పట్టుకోకపోతే ఏం చేస్తాడు? నేను సాయం చేయకపోతే మీ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి చావాలి. నీ వల్ల కాకపోతే వదిలేవయ్యా. అంతేగాని ఈసారి నా కాళ్ళు పట్టుకోవడానికి నీ అమ్మను పంపించొద్దు. కాసేపు వాకింగ్ చేసి వస్తానని వెళ్ళి పడుకో. ఏడు సార్ ఇది మొత్తానికి అన్నంత పని చేసి 2 రోజులు నన్ను లోపల ఉంచేటట్టున్నారు. ఊరుకోడికి ఇస్తావు గారు, నేను ఎంత టెన్షన్ లో ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. రాత్రి అయింది, నేను మీకోసమే ఉన్నా. రాత్రి అయిందా? ఇక్కడ రాత్రికి పగలకి తేడా తెలియడం లేదు. ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఉంది. అసలు నేను బయటకు వస్తానంటారా? ఏం చేయాలో నాకు కాడు చేతులు ఆడపోతుంటే మీరు ఇంకా భయపెడతారేంటండి? నాకు తోడు ఇక్కడ ఏమీ ఆటం లేదు. ఏమైంది? ఏమైతే చెప్పమంటారు సార్? రకరకాలుగా అయింది ఈ టెన్షన్ లో. ఈ టెన్షన్ తగ్గాలంటే మీరు కాసేపు పడుకోవడం బెటర్. పడుకోవాలా? ఇక్కడ కింద ఉన్నాను కదా అని ఏమి సలహాలు ఇస్తున్నారా? పైకి రాని మీ పని చెప్తా, ఇక్కడ పడుకోవడమేట్రా? కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి సార్, టెన్షన్ తగ్గుతుంది. ఇంతకీ తెలంగాణ వస్తుందంటారా?
ఇప్పుడు నాకు తెలంగాణ అవసరం అంటావురా? అరే దండం పెడతాన్రా, మీ వల్ల కాదు కానీ ఆ ఫైర్ స్టేషన్ నుండి పిలవంటరా. ఇప్పుడు తెలంగాణ ఏంట్రా మీ అమ్మ గడుపుల మాట? అయ్యా అయ్యో ఐడియా సార్. ఏంటది? మీకు కాకత్ తెలుసా? కాకత్ తెలుసా అని అడుగుతున్నావా? ఇప్పుడు కాకత్తులు బాతుకత్తులు దయచేయండిరా. నన్ను పైకి రానింది నాకెన్ని కదా తెలుసో చెప్తాను. చెప్పేది వినండి సార్. కాకి రాడ్ వేసి కుండలో నీళ్ళు ఎలా తాగిందో అలాగే నీకు కూడా పైన చిట్కలు పంపుతాను. వాటితో గుంటను కూర్చుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేయండి. అప్పటికి నా వయసు ఎంత ఉంటుందంటావు? చూడు కృష్ణరావు, ఇంతకన్నా మంచి ఐడియా రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. పంపించు. చూడు కృష్ణారావు అంట, నేను చూస్తూనే ఉన్నాను కదరా నాయన. అలాగే మన రికవరీ సిరీస్ లో పెద్ద అమౌంట్ పార్టీ మొత్తం దివాళా తీసిన తర్వాత ఈ ఫైల్ చూసిన లాభం గౌరీ శంకర్. ఏంటి బావగారని పిలవకుండా పేరు పెట్టి పిలిచానన్నా? చింత చచ్చినా పులుపు చావలేదంట, దీనికేం తక్కువ లేదు. నీ రేంజ్కి ఏరాని పిల్లలా సంతోషించు. మా సొమ్ములన్నీ మీ మేధస్సు నమ్మి మీ బ్యాంకులో పెట్టాం, మొత్తం రామార్పణమా? మీ డబ్బు ఎక్కడికి పోదు, కొంచెం టైం ఇవ్వండి. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఆ గుడి నమ్మకం ఎక్కడ దాకా తీసుకొచ్చింది? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ సొంత డబ్బు తీసుకుంటూ మాట్లాడుతారండి. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బే కదా, తన కట్నంగా బ్యాంక్ లో వాటా ఇచ్చింది. ఇలా మీరు రోడ్డు మీద పడతారని ముందే తెలుసుంటే ఏమొస్తాడికి ఇచ్చి పెళ్లి చేయక పెద్దింటికి ఎందుకు పంపించారు? ఆయన ముందు పిల్లల ముందు నా పరువు తీయడానిక. మీ డబ్బుకి ఏం భయం లేదు, కిరణ్ ఆ పని మీదే బాంబేకి వెళ్ళాడు. అయ్య వల్ల అయింది, కొడుకు చేసి తీసుకొస్తాడు. కాలుకు నొప్పి తెలియకుండా ఆకాశంలో పెంచారండి, శుభ్రంగా మందు కొట్టి అక్కడ నిద్రపోతా ఉండుంటాడు. ఆయన ఇంత మనకేంటండి, వాడికే ఫోన్ చేస్తా అనుకుంటారు. వద్దమ్మా, వాడు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నా మాట విను ప్లీజ్. హలో చెప్పత్తయ్య. తండ్రి కొడుకులు ఆడుతున్న హైడ్రామా చాలు. వారం రోజుల్లో మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మీ అందరి పేర్లో రాసి నేను పెట్రోల్ పుస్తకం. ఇక చాలు, ఎవరు చావాల్సిన అవసరం లేదు. వారం రోజుల్లో నేను చచ్చైనా సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. వారం రోజుల్లో డబ్బులు ఇచ్చి వస్తాడంట, పదండి. అప్పుడే తీసేసుకోమన్నాను, విన్నారా? ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చిందే కాదు. అడుగడుగునా పడిపోయినా తాగే వీలేదే పరుగు, కోరిన తీరానే చేరుకునే వరకు అడుగడుగునా. ఏం చేయాలో అంత మాటలేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. హాయ్, ఏం రాస్తున్నావు? నా కోసమా? ఇప్పుడే గుడికెళ్ళి వస్తున్నాను. నీ కష్టాలన్నీ మాయమైపోవాలని, పని త్వరగా అయిపోవాలని గట్టిగా దేవుడికి మొక్కున్నాను. ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళని బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇది నా కోసమా? జీఫర్ గౌతమి. నీకోసం కాదు, మా నాన్న కోసం. ఎప్పుడు నాన్న కోసమేనా? ఇది నాకు కావాలి. నాకు ఇది కావాలి.
నువ్వేంటో నీలో గుడవేంటో అబ్బో నువ్వేంటో నీగా పొగరేంటో అబ్బో నువ్వేంటో నాతో చదువేంటో అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో ఇస్తుంది కంపెనీ ముద్దుగా మోగి సరసాల సింపునీ కొద్ది చూపులతో ఈ ప్రేమ పంపిణీ హద్దు చెరిపింది రమ్మని నికరంగా సుకరంగా శిఖరాలే చేరాలిక ఆలోచించుకోకి ముందే ఎంత లోతు ఉన్నదో ఎదరో అబ్బో నువ్వేంటో నీలో కూడవేంటో అబ్బో నువ్వేంటో నాతో చదువేంటో చంపుతున్నది చచ్చేంత క్రేజుతో తింపుతున్నది దీంతో తిలపులో నింపమంటుంటే నిలువెల్ల జావతో నిక్కుతుంటాడు చిరునవ్వుతో అసలేంటో కుసలేంటో దిగితేది తేలేదిగా అబ్బో వాడింటో వాడి గొడవింటో Gautami, 1 minute. Guest house contact inka evaru untaru ani try chesi chustava. Eppudu guest house bank investment inkemi gurtundava? Kashtamo nashtamo vaalla chetha invest cheyinchu. Anthu minchi vere daar ledu. నేను గౌతమి ప్రాపర్టీ కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీరు గెస్ట్ హౌస్ తీసుకుంటా అన్నారు కదా, అది సేల్ అవ్వలేదు. మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాను. హలో సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి. అన్ని అయిపోయా వాడితో? అన్ని అందుకే వాడికి హెల్ప్ చేయాలని ఇంత డిస్ప్లేట్ గా ట్రై చేస్తున్నావా? వెళ్ళి వాడితో చెప్పు, 200 కోట్ల రూపాయలు సోనా భాయిస్తానన్నాడు, దాన్ని గొప్పవను. Kiran!
ఇప్పుడు ఇక్కడికి రావాల్సింది. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తా. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీకోసం కాదు. పిచ్చోడ్లా ఉన్నావే, ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సింది. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు, నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేని అందరికి చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చే. చాయిస్ లేదు, చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారు? ఇది గుండె మేదడు, గుండె కల్పిస్తే నా కొడకల్లారాడు. కూర్చొని మాట్లాడతాం. ఇంద్రా కూర్చునేది హాస్పిటల్కి వెళ్ళదు. హాస్పిటల్ మీద అంత తీపేంట్రా నా కొడక్క? ఎదుటి ప్రాణమైనా పర్లేదు నీకు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు, నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. నీ డబ్బులు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టు. లెక్క పెట్టరా? సరిపోయాయి. తీసుకో, తీసుకుని వద్దు. నేను ఇక్కడ కాదురా, స్ట్రైట్గా హాస్పిటల్ అవుతుంది. గౌతమి అంటే ఏమే? బ్యాగ్ పట్టుకో, వద్దా వద్దా, వెళ్ళి టాక్సీ ఆపు. హాస్పిటల్ వెళ్ళాలి. స్ట్రైట్ స్పీడ్గా పోనీ. ఆపు ఆపు. వందేళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కాదురా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏసీ హాస్పిటల్ తీసుకెళ్ళు. చెప్పాల్సింది ఏమీ లేదు. నాకు అర్థమైపోయింది. నాకు టైం లేదని. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వాడు వాడు ముంబై దాటి వెళ్ళకూడదు. అంత డేంజర్ తెలుసా? నీకేమన్నా ఉంటే, నీకేమన్నా ఉంటే ఆ పేపర్స్ ఏంటి? ఏం కాకూడదు, మా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చు. నాన్న ఏమన్నారు? హలో సార్, నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను సార్. డబ్బులు రెడీ అయిపోయినాయి సార్, వెంటనే బయలుదేరుతున్నాను. వదదు,
నేను చిన్న పని మీద ముంబై వస్తున్నాను. ముంబయా? ఎక్కడికి రావాలో చెప్తాను, నోట్ చేసుకో. యుహు రాజ్ కమల్ హోటల్ రూమ్ నంబర్ 422. ఓకే ఓకే సార్, ఓకే సార్, డెఫినెట్గా వస్తాను సార్. ఆయన ముంబై వస్తున్నాడంట, అడ్రస్ చెప్పాడు, మనం అక్కడికి వెళ్ళాలి, పద వెళ్దాం. ఈ డబ్బులు అతనికి ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అతను రూమ్ నెంబర్ కరెక్టేనా? కరెక్టే. సార్, జానకిరామ్ గారు సార్. మీరు ఎలా చెప్తే అలా. కాసేపట్లో పని పుట్టిందని ఊపుకుంటూ వచ్చేస్తాడు, కుదరదు అని సాఫ్ట్గా చెప్పేస్తా. పని చేసి పెడితే 4 కోట్లు ఇస్తానన్నాం, చెయ్యకుండా ఉండడానికి 10 కోట్లు ఇస్తానన్నాం. వెంటనే రెక్కలు కట్టుకొని వాలి పోయాడు. కానీ నువ్వు సామాన్యుడివి కాదురా, వీడితో ఎలాగైనా పని చేయించుకుంటావని తెలుసు. అందుకే ముసల్నా కొడక, నీకు చాలా చావు తెలివితే ఎట్లా ఉన్నాయిరా. నీకు తెలియంది ఏంటంటే ఏది తెగే వరకు లాక్కూడదురా. ఇంకా మన ఇద్దరం చిన్నపిల్లలు అట్లా మాట్లాడతాం. ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గరకు వచ్చేంత వరకు మీ వాళ్ళని గంటకొకళ్ళు లేపుతాను. నువ్వు హ్యాపీగా గుడ్ న్యూస్ పెట్టుకోవచ్చు. ఇక నుంచి ఎవరిని చంపక్కర్లేదు, చస్తే నువ్వైనా చావాలి, నేనైనా చావాలి. ఇప్పుడే నీ దగ్గరకు వస్తా, మొత్తం 100 కోట్లు తీసుకెళ్తా. ఏ పిక్కుంటో పిక్కరా. వాడు ఇక్కడికే వస్తాడు, ఎట్టి పరిస్థితులు వాడిని వదలకూడదు. అర్థమైందా? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ ముసల్నా కొడుకు రేపో మాపో పోయేవాడరా, చచ్చేవాడితో పాటు మీరు పోతానంటారా, లేక డబ్బు ఎక్కడంలో చెప్పి ఎవడి దారిని వాడు బతికేద్దామంటారా? మీ ఇష్టం. 30 ఏళ్ళు నుంచి ఈ పనిలో ఉన్నావురా, ఇదొక్కటే పని. కాకపోతే నీలాంటి వాడు ఎదరవలేదు. వీడి గుండె ధైర్యం పోయి గుండె మాత్రమే మిగిలేలా చేయండిరా. తీసుకెళ్ళండిరా. Oh!
వెళ్తున్నాను. ఈ డబ్బును ఎలా సంపాదించావో నాకు తెలీదు, కానీ దీంతో 500 కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయి. నీకు తెలియకుండానే జీవితంలో ఒక మంచి పని చేశాను అనుకునే చచ్చిపో. పట్టుకోరా, రోజు బతుకుతావో లేదో భయపడుతూ చేస్తున్నావు కదరా, ఇప్పుడు డబ్బు నేడుగా చచ్చిపోతావు. ఫిక్స్ అయ్యో సోనా, ఏమైందా నీకు? సోనా పుట్టి లేదు ఏమవు సోనా, ఏం కదా నీకు?
ఏంట్రా అది చూపించరా సోనాబాయిని మోసం చేస్తున్నావురా అవును వీడి పక్కనే బతకటం జీవితం అనుకున్నావు నువ్వు వీడిలాగా బతకటం జీవితం అనుకున్నాను నేను నువ్వు నీ తర్వాత నీ పిల్లలు నా సంగతి ఏంటి ఇక చాలు చచ్చిపో సోనా 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 వాడిని కూడా చంపేరా వాణ్ణి బ్రతకనివ్వద్దు చంపేస్తాను బ్రతకనివ్వను గంట రెండు గంటలరా రెండు రోజులు
ఆ గుంటలో ఉంటారా వస్తానరా ఓ నిమిషమైన నిదరపోవ నిలవని నన్ను చూసి ఎక్కడ దాక్కున్నారన్నమాట నిమ్మలొదలరా నే వెతుకుతున్నా ఎదుట పడనే తొలి వెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వింటే బాబు కిరణ్ హలో కృష్ణారావు గారు లైన్ లో ఉండమ్మా నా ప్రాణం తినకు కాదు చెప్పమ్మా బాంబే వచ్చి 2 రోజులు అయింది కదా నన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు బాంబే వచ్చి 2 రోజులు అయిందమ్మా బయటకు వచ్చి గంటే అయింది